మనల్ని ఎందుకు ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు? మనల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నాకు తెలుసు తాతయ్య. రేయ్ రేయ్, మొత్తం కుటుంబాన్ని ఎత్తుకెళ్లిపోయావు కదరా. ఆ కుటుంబాన్ని కాపాడే తొందరలో నీ తమ్ముడి సంగతి గాల్లోకి వదిలేశావు కదరా. నీ తమ్ముడి రక్తం వెచ్చగా ఉందిరా. ఆ సదాశివం కుటుంబాన్ని నాకు అప్పగించి నీ తమ్ముడిని తీసుకెళ్ళు. ధర్మ ఫణీంద్ర, మీ దృష్టంతా ఈ కుటుంబం మీద. ఉపేంద్ర, ఆ సదాశివ కుటుంబం ఎక్కడున్నారా? కావాల్సింది మా ప్రాణాలే కదా, వీరేందని ఎందుకు కొడతావు? అతనికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటా? నీ ఇంటిని వల్లకాడుగా మార్చాలనుకుంటున్న నా ముందు నిలబడి నన్ను దాటి వెళ్ళరా చూద్దామని సవాలు విసిరా. ఏంటి సంబంధమా? రన్నింగ్ ట్రైన్ లో నీ కూతుర్ని నరికేయమని మనుషుల్ని పంపిస్తే ఈ వీరేంద్ర గాడే అడ్డుపడ్డాడు. నా రౌడీల బారి నుండి నీ కుటుంబాన్ని, లారీ దాడి నుంచి నిన్ను అడుగడుగున అడ్డుపడి కాపాడాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దాచిపెట్టి కాపాడాలనుకున్నాడు. నీ తమ్ముణ్ణి చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను, చెప్పలేదు. నిన్ను చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను, అప్పుడు చెప్పలేదు. రే, కళ్ళు తెరవరా. నువ్వు చూస్తుండగా మీ వాళ్ళందరినీ చంపేస్తాన్రా. ఏసేరా. ఓ ఓ ఓరా. నువ్వు చచ్చేవు, నువ్వు చచ్చేవు అనుకుంటే మళ్ళీ మళ్ళీ లేచి నిలబడ్డావు కదరా. ఆ కుటుంబం నీకు అంతగా ఏ ఇచ్చిందిరా? అన్నం పెట్టింది అమ్మ. దారి చూపించాడు తండ్రి. ఈ కుటుంబం నాకు ప్రేమని పంచిందిరా.
అప్పుడు ఇదే మాట ఇప్పుడు ఇదే మాట ఇది నా కుటుంబం నా వాళ్ళని తాకాలంటే నేనిక్కడ ఉండగా నువ్వు ఏమీ చెయ్యలేవు వీరేంద్ర మా కుటుంబం కోసం మా కోసం నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు దీని గురించి ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పలేదు నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం ఒకటి ఉంది సంతోషాన్ని మన చుట్టూ ఉన్న అందరితోనూ పంచుకోవాలి కష్టాలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఎదురొడ్డి గెలిచిన వాడే మనిషి ఎదుటి వారి కష్టాన్ని నీ కష్టాలుగా అనుకునే నీ మంచి మనసుకి ఈ లోకాన్ని ఇచ్చేయచ్చు నా లోకం అంతా నాకు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉంటారు